ఇంట్లో మార్నింగ్ కానీ నైట్ కానీ మిగిలిన అన్నం ఉన్నట్లయితే దానితో ఇలా పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. చూసారా లోపల ఇలా సాఫ్ట్గా బయట ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా దీనికి ఒక బౌల్లో నేను ఉడికించిన రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక దీనిలో మొదటగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ లేదా రుచికి తగినంత సాల్ట్ వేసి 1 క్యారెట్ని ఇలా తురుముకొని వేసి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు కొత్తిమీర కూడా ఇలా వేయాలి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇది మరీ లూజ్గా కాకుండా ఈ టెక్చర్ వచ్చేలాగా కాస్త కలుపుకోవాలి. ఇలా కలిపితే పునుగులు వేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత స్టవ్ పైన ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది వేడయ్యాక మనం ఒక్కొక్కటిగా ఇలా కాస్త బాల్గా తీసుకుంటూ దానిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్లోగా డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా వేయగానే గంటతో కలపకుండా కాస్త ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత కలుపుకోవాలి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటాయండి. ఇవి ఇలా నెమ్మది నెమ్మదిగా ఫ్రై చేస్తూ కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇవి ఇలా ఈవెన్గా అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతాయి. ఇలా మారిన తర్వాత వీటిని అన్నిటిని కూడా నెమ్మదిగా ఆయిల్ నుండి తీసివేసి ఇలా టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఇలా తీయడం వల్ల ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారా ఎంతో క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే పునుగులు ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిని సాస్తో కానీ పల్లి చట్నీతో కానీ తీసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.